ఏపీ డీజీపీ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. జరగచ్చు, అది కూడా సిట్ తెలుసు. మేము ఏది కూడా నిరాధారంగా చెప్పడానికి వీల్లేదు. ఒక ఉన్నత పోలీస్ అధికారి నేను చెప్పకూడదు. సో దట్ ఈస్ వాట్ వీ ఇంటెండ్ టు సే. వై దే హ్యావ్ ట్యాంపర్డ్, హూ హ్యావ్ ట్యాంపర్డ్, వై దే హ్యావ్ ట్యాంపర్డ్, హూ ఆర్ ది లైక్లీ బెనిఫిషరీస్, అవన్నీ కూడా సిట్ బయటికి తీసుకొస్తుంది. సో అంటే మీకు వివరిస్తే ట్యాంపరింగ్ జరిగింది కానీ సబ్సిక్వెంట్ యాక్ట్ అంటూ జరగలే. సబ్సిక్వెంట్ యాక్ట్ అంటే ఎవరి పేరు మీద అయితే రికార్డు మార్చబడిందో ఆ వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అవడం అనేటువంటిది ఇంతవరకు జరగలేదు. ఈ 25 పేర్లు, 25 అంటే దాదాపు 30 పేర్లు ఉన్నాయి. 30 పేర్లు కూడా మా దగ్గర లిస్ట్ ఉంది, వీ కెన్ షేర్ విత్ ది మీడియా ఆల్సో. ఎవరెవరి పేర్లు ఆ 1B లో మార్చారు అనేటువంటిది కూడా మా దగ్గర లిస్ట్ ఉంది, వీ కెన్ షేర్ విత్ ది మీడియా. అదేవిధంగా ఈ 1B నే కాకుండా ఈవేళ కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కొన్ని అదర్ రికార్డ్స్ కూడా, ఎస్ఎఫ్ఏ రికార్డ్, ఎస్ఎఫ్ఏ అది కూడా కొంత ట్యాంపర్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ 30 మంది పేర్లే కాకుండా ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. సో దట్ ఆల్సో వీ కెన్ షేర్. ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏదో పేర్లు బయటకు తీసుకొచ్చి ఏదో వాళ్ళని బ్లేమ్ చేద్దామని కాదు, రికార్డులో ఏమి జరిగిందనేది మీతో పంచుకుంటున్నాను. ఇంతవరకే ఇట్స్ నాట్ దాట్ వాళ్ళు వచ్చి చేశారా, ఏ అధికారి చేశారని నేను చెప్పలేను. సిట్ కంప్లీట్గా తెలుస్తుంది, ఈ విషయం తెలుస్తుంది. ఇది ఏ విధంగా బయటకు వచ్చిందంటే చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఈ మధ్య పబ్లిక్ డొమైన్లో, వెబ్ ల్యాండ్లో పెడుతున్నారు. విశాఖపట్నంలో 2-3 గ్రామాల యొక్క డిజిటల్ రికార్డ్స్ని వెబ్ ల్యాండ్లో పెడదామని కలెక్టర్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, వారి టీము అందరూ ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా పకడ్బందీగా పాత రికార్డ్స్ తోటి వాళ్ళు టెస్ట్ వెరిఫై చేసుకున్నారు. వెరిఫై చేసుకున్న పిదప వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎక్కడో కొన్ని రికార్డ్స్లో మార్పు వస్తున్నది, ట్యాంపరింగ్ జరిగింది అనుమానం వచ్చి ఇది ప్రభుత్వం అంటే ముఖ్యంగా కలెక్టర్ గారు, వారి టీం అనర్త్ చేసినటువంటి ఇష్యూ. అంతేగాని దీంట్లో వేరే కారణాలు ఏం లేవు. ఇట్ వాజ్ ఎన్ ఎక్సర్సైజ్ డన్ బై ది కలెక్టర్ అండ్ హిస్ టీమ్ ఇన్ పుట్టింగ్ ది డిజిటల్ రికార్డ్స్ ఇన్ ది పబ్లిక్ డొమైన్ వేర్ ఇట్ వాజ్ ఫౌండ్. ఇట్ వాజ్ అనర్థ్డ్ బై ది కలెక్టర్ అండ్ హిస్ టీమ్. అప్పటికి ఇది ప్రభుత్వం కనిపెట్టినటువంటి 25 రికార్డ్స్ ఇట్లా ట్యాంపర్ అయినాయి, 30 మంది ఉన్నారు, 270 ఎకరాలు ఉందమే కాకుండా కలెక్టర్ గారు ఒక కాల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు విశాఖపట్నంలో. విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే మీరు ఎవరైనా మీ రికార్డ్స్ ట్యాంపర్, ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వం దగ్గర ఉంటాయి కాబట్టి రికార్డ్స్ ప్రభుత్వం కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, వాట్ ఎవర్ ది ప్రైవేట్ ల్యాండ్స్ అని చెప్పి ప్రభుత్వం కలెక్టర్ గారు కాల్ సెంటర్లు పెట్టారు. అందులో కొంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది కానీ సరైనటువంటి అనుకున్నంత పెద్ద ఎత్తున రీతిలో స్పందన రాలేదు. అంటే స్కామ్ అనేటువంటిది, స్కామ్ అని అంటే ఈ రికార్డ్స్ ట్యాంపరింగ్ అనేటువంటి స్కామ్ అనేటువంటిది పెద్ద ఎత్తున కాకపోయినా అంటే ఇనీషియల్ స్టేజ్లోనే కనుక్కున్నారు. ఇనీషియల్ స్టేజ్ అంటే డిజిటైజేషన్ అనేటువంటిది ఒక మంచి ట్రాన్స్పరెంట్ ప్రక్రియ, ఆ ప్రక్రియలో వీళ్ళు భాగంగా చేస్తున్నప్పుడు దే హ్యావ్ అనర్థ్డ్ దిస్. అదే చేయకపోయినట్టయితే అది అలా ఉండిపోయేది. ఎంతకాలం నుంచి చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా సిట్ బయటకు తీస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఇందులో ఉపేక్షించేది లేదు. వీఆర్ గోయింగ్ టు వెరీ సీఎం ఆనరబుల్ సీఎం ఇస్ వెరీ సీరియస్ అబౌట్ దాట్. నో అఫీషియల్ ఆర్ నో బెనిఫిషరీ విల్ బి స్పేర్డ్, సిట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద రీజన్ బై ది ఆఫీసర్ హూ కేమ్ ఫ్రమ్ సిబిఐ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ ఆఫ్ ది సిట్. హీ విల్ సబ్మిట్ ఎ రిపోర్ట్ ఇన్ ఎ షార్ట్ టైం. షార్ట్ టైం అంటే ఏదో 6 నెలలు 7 నెలలు కాకుండా మేబీ ఎ మంత్ ఆర్ 2 దే విల్ సబ్మిట్ ఎ రిపోర్ట్. దీనికి సంబంధించి పబ్లిక్ కూడా సిమిలర్ ట్యాంపరింగ్స్ ఏమన్నా జరిగి ఉంటే వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్స్లో కూడా దయచేసి సిట్కి తెలియపరచాల్సిందిగా ప్రభుత్వం ఆదేశిస్తున్నది సిట్ ఏర్పాటు చేయడం ద్వారా. సో దిస్ ఈజ్ బేసికలీ ఫ్రమ్ అవర్ సైడ్. కమింగ్ టు ది సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం అండ్ అదర్స్, ఎవరికైనా ఈ రికార్డ్స్ ట్యాంపర్ అయిన ఈ మా భూమి వేరే వారి పేరు మీద ఉంది,
ఏదో మోసం జరిగింది అనుకుంటే మాత్రం వెంటనే దయచేసి సిట్కి ఇన్ఫామ్ చేయవలసిందిగా వాళ్ళందరినీ కోరుతున్నాం. సఫిషియెంట్ పబ్లిసిటీ కూడా ఇస్తాం, మీడియా ద్వారా కూడా ఇస్తాం. సో అది ఒక ఆస్పెక్ట్. సిట్ విల్ డెఫినెట్లీ ఎగ్జామిన్ ఆల్ ది ఆస్పెక్ట్స్. అన్ని ఆస్పెక్ట్స్ చూసిన తర్వాత దే విల్ సబ్మిట్ ఎ రిపోర్ట్ టు ద లోకల్ పోలీస్. లోకల్ పోలీస్ విల్ రిఫర్ విల్ రిజిస్టర్ ఏ కేస్ and take action against those concerned, including those who falsified the records and committed an offense of forgery. Oka vela dani upayinchukoni bank loan ki evaranna poyinattaithe daniki kuda specific ga section unda IPC lo. Using the document, the falsified document, for the purpose of cheating or as if it is genuine, adi kuda oka offense undi. So all the necessary ingredients of IPC, if ee chesinatvanti acts anni kuda whatever offenses they attract, we will not spare anyone. We will register the cases and take it forward. Kaakapothe we request all the citizens and all the leaders also, aadharam unte daichesi sit daggariki randi. We will be more than happy to answer your queries. Ante gaani niradharamainatundi aaropanalatoti daichesi Visakha nagaraniki unnatundi manchi peru let us not spoil. It's an appeal from our side. Please come, any number of personnel, please come. If you have evidence, please come to the sit. If you are not satisfied about the sit also, please complain to us, to the highest level. But baseless allegations toti, niradharamainatvanti aaropanalu toti, let us not spoil a great image which Visakhapatnam city is enjoying. The railway station, you take it, it's number one. City, you take it, number three in the country. So many things Visakha city has got a great name for itself. It's a naturally beautiful city, growing city. We don't want to create itvanti land grabbers itvanti veellu unnaru ante vena spare cheyaledani gauram mukhyamantri gar clear ga cheptunaru. We are given clear instructions by the honorable chief minister, don't spare anyone, repeat anyone, irrespective of the cadre, irrespective of the beneficiary. Very clear, we are going to take action on them. Kindly, if you have evidence, sakshi unde daiyachesi city ki cheppandi, lekapothe maaku em cheptaru. This is from our side. So any queries from your side, most welcome. I can give the name. Oka panjeyagal nen 30 mandi perlu na daggara unnai meek andarki. I can give the names right now. Ippude so the point is simple, let me tell you. No, okka maata cheptanu em ankovaddu. Nenu names ivvagalanu gaani I cannot cross my limits whether they belong to a political party or not. You decide. I will give the names. నేను చెప్పాను అనుకోండి ఇది బాగోదు, డజంట్ లుక్ నైస్. విల్ గివ్ ద నేమ్స్, కైండ్లీ టేక్ ఫ్రమ్ యువర్ సైడ్. అంటే ఇట్స్ లైక్ దిస్, నా దగ్గర క్రైమ్ నెంబర్స్తో సహా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీరు 163/2017 ఆరిలవ పోలీస్ స్టేషన్, ఇందులో కంప్లైనెంట్ ఎవరంటే ఎల్ సుధాకర్ నాయుడు, తహసీల్దార్, ఇన్ఛార్జ్ విశాఖపట్నం రూరల్. ఈయన ఒక అప్పట్లో ఉన్నటువంటికి ఒక రెవెన్యూ అధికారి మీద, అంటే సిట్ చెప్తుంది ఇవన్నీ క్లియర్గా, నేను పేరు చెప్పడం ఐ కెన్ టెల్ నేమ్స్, ఇట్స్ నాట్ ఎ సీరియస్ ఇష్యూ. ఎవరెవరు మెయిన్గా కొమ్మాది అండ్ మధురవాడ గ్రామాల్లో జరిగినటువంటి అవకతవకలు అన్నమాట ఇవి. కొమ్మాది అండ్ మధురవాడ, కొమ్మాది గ్రామంలో దాదాపు 178 ఎకరాలు సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డ్స్ ట్యాంపర్ జరిగితే, మధురవాడ గ్రామంలో దాదాపు 1B రిజిస్టర్లో ట్యాంపర్ అయినటువంటి ల్యాండ్స్ 92 ఎకరాలు, మొత్తం కలిపి దాదాపు 270 ఎకరాలు. వీటిలో 3 కేసుల్లో కూడా రెవెన్యూ అధికారులే కంప్లైంట్స్ ఇవ్వటం, తద్వారా విశాఖపట్నం సిటీలో 163/2007 అని ఒకటి, అదేవిధంగా 151/2017 ఆఫ్ భీమిలి పిఎస్, అదేవిధంగా పెందుర్తి పిఎస్లో కూడా ఏ ఇన్సిడెన్స్ వచ్చినా కానీ విశాఖపట్నం సిటీ కమిషనర్ పోలీస్ దే ఆర్ వెరీ ప్రాంప్ట్ ఇన్ రిజిస్టరింగ్ ద కేసెస్. ఈ తీవ్రతను గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రూరల్ మండల్కి మొట్టమొదటిసారిగా ఎంఆర్ఓ స్థాయి కాకుండా ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తున్నారు. ఒక మండలానికి ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తున్నారు. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే పోలీసులో కూడా ఎలా ఉంటుందంటే ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్కి ఎస్ఐఏ ఉండాల్సిన అవసరం లేదు, సిఐ ఉండొచ్చు,
ఒక మరీ ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో అయితే ఒక ఎస్పీ కూడా ఎస్హెచ్ఓ ఉంటారు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ గాని అటువంటి వాటిలో సో తీవ్రతను బట్టి ఇవాళ ఈ ల్యాండ్ రికార్డ్స్ సంబంధించినటువంటి తీవ్రతను బట్టి చాలా సీరియస్ గా ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని కూడా నియమిస్తున్నారు ఇవే కాకుండా ఒక వే ఫార్వర్డ్ కూడా కలెక్టర్ గారు ఇచ్చారు దో ఐ యామ్ నాట్ ఎ రెవెన్యూ ఆఫీసర్ ఐ కెనాట్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్ లైక్ ఎనీ అదర్ కలెక్టర్ ఆర్ రెవెన్యూ ఆఫీసర్ చాలా సీరియస్ గా వీటన్నిటిని ఒక్క ప్రభుత్వ భూమి ఒక్క సెంట్ కూడా ఇంకా అవతల వాళ్ళకి పోనిచ్చేది లేదు వి విల్ రికవర్ చేయడానికి కూడా ఏంటంటే అక్కడ ఎవరు దాన్ని ఆక్యుపై చేసుకున్నట్టుగా కానీ దాని మీద రిజిస్టర్ చేసుకున్నట్టుగా కానీ ఎక్కడ లేదు పేరు మార్చున్నది 1B లో పేరు మార్చున్నారు ఎందుకు ఎందుకు మార్చారు ల్యాండ్ ఏమన్నా బ్యాంకు రుణాలు తీసుకోవడానిక లేకపోతే తద్వారా తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానిక తద్వారా ఏదన్నా తర్వాత ఏమన్నా మోసం చేయడానిక క్లెయిమ్ చేయడానిక ఆల్ దీస్ ఇష్యూస్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది సిట్ అండ్ ఎనీ రాంగ్ థింగ్ విల్ బి రిపోర్టెడ్ టు ది పోలీస్ స్టేషన్ ఇన్ విశాఖపట్నం సిటీ ఫర్ రిజిస్ట్రేషన్ ద కేస్ అండ్ ఫర్ నెసరీ యాక్షన్ దట్ ఈస్ వాట్ బేసికలీ సి మనకేమవుతున్నది ఎప్పటి నుంచో వచ్చినటువంటి రికార్డుల్ని మనం వెబ్ల్యాండ్లో పెడదామని అనుకున్నప్పుడు తెలిసింది ఇది ఎప్పుడు జరిగింది ఎవరి టైంలో జరిగింది హూ ఇస్ రెస్పాన్సిబుల్ అనేటువంటిది సిట్టే తెలుసా మనకు తెలియదు నాకు తెలియదు వెరీ గుడ్ ఎక్సలెంట్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ మీకు ఉన్నటువంటి దీంతో నాలెడ్జ్ తోటి డెఫినెట్గా మనకే ఈ స్థాయిలో ఉంటే రెవెన్యూ అధికారులు ఇంకా ఉంటుంది దే కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ దే విల్ డెఫినెట్లీ ఫైండ్ అవుట్ సిట్ ఈస్ ఫామ్ ఆల్రెడీ మిస్టర్ వినీత్ బిజ్లాల్ అండ్ జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం మిసెస్ సృజన ఆర్డీఓ గారు విజయసారథి గారు అండ్ వన్ మోర్ ఆఫీసర్ మేబీ బేస్డ్ ఆన్ ద నెసెసిటీ బికాస్ వీ ఆల్సో నీడ్ రెవెన్యూ ఆఫీసర్స్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఇట్స్ ఫంక్షనింగ్ యాజ్ గుడ్ యాజ్ ఫ్రమ్ టుమారో ఎవరినన్నా బేసికలీ ఇట్స్ నాట్ సో ఫార్ బట్ బికాస్ సి ది పాయింట్ ఈజ్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం వేరు ఒక పాయింట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నేరం ఆరోపణ చేయడం వేరు దట్స్ వై ఇట్ ఈస్ అండ్ ఇన్వెస్టిగేషన్ విల్ లెట్ యు నో ఇన్ డ్యూరింగ్ నెక్స్ట్ కోర్స్ డెఫినెట్లీ ఐఎమ్ టెలింగ్ యూ వీ విల్ మేక్ ది సిట్ ఆఫీస్ వెరీ పబ్లిక్ ఆఫీస్ వెరీ ప్రామినెంట్ ఆఫీస్ సో ఎనీ వన్ ఇన్క్లూడింగ్ ద మీడియా యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ ఐఎమ్ రిపీటెడ్లీ టెలింగ్ యూ నాట్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ హ్యాస్ బీన్ అండర్ ఆక్యుపేషన్ ఇన్ విశాఖపట్నం సిటీ యాజ్ వెల్ అస్ దిస్ పర్టికులర్ స్కామ్ ఈస్ కన్సర్న్ రికార్డులు మారిన మాట వాస్తవం 270 ఎకరాలు 25 రికార్డ్స్లో 30 మంది పేర్లు వేరేగా కనిపిస్తున్నాయి ఇంతవరకు వాస్తవం దానికి సంబంధించి కేసులు కట్టడం వాటిని పరిశోధించడం తగిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అన్నీ జరుగుతాయి కానీ బట్ ఐ కెన్ గివ్ యూ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ హ్యాస్ నాట్ బీన్ ఆక్యుపైడ్ బై ఎనీ వన్ సి ఒకటండి చాలా మంచి ప్రశ్న వేశారు మీరు సాక్ష్యం ఇస్తాను అంటే వీఆర్ ది ఫస్ట్ వన్ టు టేక్ మీరు ఏ ద్వారా ఎట్లా పంపిస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్ మీరు వాట్సాప్ క్రియేట్ చేయమని అడుగుతారు అంతే కదా మీరు వీ విల్ డెఫినెట్లీ వీల్ సజెస్ట్ టు ది సిట్ వీల్ సజెస్ట్ వాట్ ఇస్ దట్ వీల్ సజెస్ట్ ట్యాంపరింగ్ యాక్చువల్లీ టేక్ ప్లేస్ ఇస్ ఇట్ వెరీ ప్రోన్ ఇన్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ట్యాంపరింగ్ సి పాయింట్ ఇస్ లక్షల కోట్ల ఎకరాల స్థలం ఉన్నప్పుడు లెట్స్ బి వెరీ ఫేర్ సమ్వేర్ సంథింగ్ కెన్ గో రాంగ్ సి ట్యాంపరింగ్ జరిగిందని కూడా ఎలా తెలుస్తుంది సిన్సియర్గా కలెక్టర్ గారు వాళ్ళ టీం దే హ్యావ్ ట్రైడ్ టు వెరిఫై విత్ ది అదర్ రికార్డ్స్ రికార్డు మీద ఏది ఉందో అదే నమ్మితే సో నథింగ్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ సో దిస్ వాజ్ అనర్థడ్ బై ది కలెక్టర్ అండ్ హిస్ టీమ్ బేసికలీ బై గోయింగ్ త్రూ ఆల్ ది దేర్ ఈస్ వన్ స్మాల్ డిఫరెన్స్ మీరు జరిగే క్వశ్చన్ నాకు తెలుసు పెందుర్తి ల్యాండ్స్ మీద కూడా కేసు 2016 కేసు కట్టున్నారండి ఐఎమ్ టెలింగ్ యూ హియర్ రైట్ నౌ ఐ కెన్ గివ్ ద క్రైమ్ నెంబర్ రైట్ నౌ ఐ కెన్ గివ్ ద క్రైమ్ నెంబర్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన కేసు 749/2016 పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వన్ అది ల్యాండ్ పూలింగ్కి సంబంధించింది నోబడి విల్ సపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎమ్మెల్యే గారు చెప్పిన దాంట్లో నిజం ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు నిజం ఉందా లేదని నేను చెప్పట్లేదు ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్ ఇట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ కేస్ అండ్ దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్ కేస్ దిస్ ఈస్ ట్యాంపరింగ్ ఆఫ్ ద రికార్డ్స్ ఇస్ కన్సర్న్ దిస్ ఈస్ టోటలీ రిలేటెడ్ టు ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ దట్ ఈస్ డిఫరెంట్ బోత్ ద కేసెస్